సిజరన్ ఆపరేషన్ అవడానికి చాలా రకరకాల కారణాలు ఉంటాయి, డాక్టర్ పరంగా కానీ పేషెంట్ పరంగా కానీ. ముందు మనం పేషెంట్ పరంగా చెప్పుకుందాము. పేషెంట్ సైడ్ నుంచి సిజరన్ ఆపరేషన్ అన్నది ఏంటంటే మూడు రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా పేషెంట్ సైడ్ నుంచి హైట్ తక్కువ పేషెంట్ అనుకోండి, మినిమంగా నార్మల్ డెలివరీ అవ్వాలంటే మినిమం హైట్ పేషెంట్ది అట్లీస్ట్ 5 feet ఉండాలని అనుకుంటాం అనమాట. అప్పుడే ఆమె పెల్విక్ బోని ఆర్కిటెక్చర్ అన్నది బేబీ హెడ్ 10 cm డయామీటర్ ఉంటుంది అనమాట. అది శుభ్రంగా నీట్గా వితౌట్ ఎనీ హ్యాజల్స్ పాస్ అవడానికి అనువుగా ఉంటుంది. మదర్ హైట్ కనుక కొంచెం తక్కువ ఉంటే కనుక పెల్విక్ బోన్ ఆర్కిటెక్చర్ అన్నది కంపాక్ట్గా ఉండి బేబీ హెడ్ కిందకి జారకుండా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాంటి సినారియోలో కూడా ఆపరేషన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే బేబీ పరంగా, బిడ్డ పరంగా చాలా అప్పుడు మనిషి మామూలుగానే 5 అడుగులు ఉన్నారనుకోండి, కానీ బేబీ 4 kgs బరువు ఉన్నారనుకోండి, ఆమెకి నార్మల్ డెలివరీ చేయలేము. ఎందుకంటే బేబీ హెడ్ కిందికి రాదు, షోల్డర్స్ అడ్డేస్తాయి, షోల్డర్లు అడ్డేసినప్పుడు ఇక్కడ కాలర్ బోన్ అన్నది ఫ్రాక్చర్ అవుతుంది అనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సిజరన్ సెక్షన్ చెప్తాము. ఇంకొకటి ఏంటంటే మాయ పరంగా, అంటే ప్లసెంటా పరంగా. ప్లసెంటా గర్భసంచి ఓపెనింగ్ ఉంటుంది, గర్భసంచికి 2 openings ఉంటాయి, ఒకటి ఎక్స్టర్నల్ లాస్ అని ఒకటి ఇంటర్నల్ లాస్ అని. ఈ మాయ అన్నది కంప్లీట్గా ఇంటర్నల్ లాస్ని కవర్ చేసి ఉంటే కనుక గర్భసంచి విచ్చుకుంటున్న టైంలో, ఓపెన్ అవుతున్న టైంలో ప్లసెంటా అన్నది ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ప్లసెంటా అన్నది సపరేట్ అయిపోయి ముందుగానే ఎక్సెస్ బ్లీడింగ్ అయిపోయి బేబీ గర్భ లోపల చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా మనం ఆపరేషన్ చేస్తాం. ఇవన్నీ కాకుండా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు, చాలా పెయిన్ సెన్సిటివ్, ముందే ముహూర్తాలు పెట్టేసుకొని వచ్చేసి మాకు ఆపరేషన్ చేస్తారా మీరు, మీరు చేయకపోతే పక్కింటికి వెళ్ళమంటారని అడుగుతారు. అవి మీడియా వాళ్ళకి తెలియదు, మిగతా వాళ్ళకి తెలియదు, బట్ దట్ ఈస్ ద ఇంటర్నల్ ఫ్యాక్ట్ మేము ఫేస్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పట్లేదు, కానీ దిస్ ఇస్ ద లీస్ట్ రీజన్. ఇంకా డాక్టర్ పరంగా ఆపరేషన్ సిజరన్ చేయడం అనేది చాలా తక్కువ.